హలో ఈరోజు ముందుకి ఒక కొత్త మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చినాం ప్రిస్మాస్ బి ప్రిస్మాస్ బ్యూటీ ఈ ప్రోడక్ట్స్ మీకు అందరికీ తెలుసు అండ్ చాలామంది విపరీతంగా వాడుతున్నారు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి అబ్బా చాలా సార్లు దొరుకుతలేవు వీళ్ళు ప్రోడక్ట్స్ చాలా కష్టమవుతుంది మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతున్నారు మా ఛానల్కి అరే మాకు ఈ ప్రోడక్ట్స్ అవ్వాలి దొరుకుతలేవు ఎట్లా అని చెప్పేసి మేము ఈ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం సో ఈరోజు కూడా ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడబోతున్నాం అదే యాంటీ డాండ్రఫ్ షాంపు ఈ షాంపూ గురించి క్రిస్మస్ బ్యూటీ వాళ్ళు తీసుకొచ్చిన ఈ కొత్త షాంపూ గురించి మనతోనే మాట్లాడడానికి మన దగ్గర ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ గారు మీ అందరికీ తెలుసు వెరీ సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ సర్జన్ సార్ నమస్తే నమస్తే సో ప్రతిసారి కొత్త పట్టుకొస్తుంది సార్ మా దగ్గరకి అసలు ఈసారి యాంటీ డాండ్రఫ్ అనంగానే సల్ఫైట్ ఫ్రీ ఏదైతే ఉందో ఈ చూడంగానే అందరు ఫస్ట్ సల్ఫేట్ ఫ్రీ అంట ఇది కొనేసుకుందాం అని అనుకుంటారు కానీ నాకున్న కొంచెం నాలెడ్జ్ లో ఎస్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ సల్ఫేట్ ఫ్రీ అనగానే స్కాల్ చాలా డ్రై అయిపోతుంది అని అవును సో మరి దానివల్ల ఏం నష్టం ఉండదు అంటారు ప్రెస్మాస్ బ్యూటీ యాంటీ డాండ్ర షాంపూలో సల్ఫేట్ ఫ్రీ అని చెప్పిన సల్ఫేట్ వల్ల హెయిర్ కలర్ వేస్తే తొందరగా పోవడము అవును స్కాల్ప్ డ్రై అయిపోవడము రెండు పెద్ద కంప్లైంట్స్ దీంట్లో సల్ఫేట్ ఫ్రీ యాంటీ డాండ్ర షాంపూ అయినా కూడా మెయిన్ డాండ్రఫ్ కంట్రోలింగ్కి సల్ఫేట్ అంత అవసరం అలాగే డ్రైనేజ్ రాకుండా దీంట్లో ఇన్బిల్డ్ కండిషనర్ కూడా ఉంటుంది అలాగే ఇప్పుడు మీకు హెయిర్ కలర్ ఉంది హెయిర్ కలర్ పెట్టిన తర్వాత మీరు కనుక సల్ఫేట్ ఉన్న షాంపూస్ వాడితే హెయిర్ కలర్ జస్ట్ విదిన్ ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీకే తగ్గిపోయినట్టు కనబడిపోతుంది సో అందుకని హెయిర్ ప్రొటెక్షన్ ఉండే షాంపూస్ కావాలనుకుంటారు దానికోసం ప్రిజ్మాస్ బ్యూటీ వాళ్ళు ఏం చేస్తారు ఇటు డాండ్రఫ్ కంట్రోల్ చేసే వండర్ఫుల్ ఇంగ్రీడియం పాటు హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లమ్ ఆడవాళ్ళలో మగవాళ్ళు హార్మోన్స్ వలన సైకిల్ సరిగ్గా రాక పీసీఓడి వలన మేల్ మేల్ ప్యాటర్న్ లాగా ఆడవాళ్ళకి హెయిర్ ఫాల్ చిన్న వయసు నుంచే బట్టతల్లాగా స్టార్ట్ అయిపోయి మగపిల్లలకి ఏదో హార్మోన్స్ వలన వస్తుందో వాటిని కంట్రోల్ చేసే ఫై ఆల్ఫాస్ బ్లాకర్ అలాగే సాపామిటోన్ ఎక్స్ట్రాక్ట్ టీ ట్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అలాగే జిన్సింగ్ ఎక్స్ట్రాక్ట్ అలా కొన్ని కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ అని దీంట్లో ఉన్నాయి చాలా ఎక్స్ట్రాక్ట్స్తో పాటు సో అలాగే హెయిర్ కండిషనర్స్ కూడా కొన్ని రకాల ఆయిల్స్ నుంచి వాటి నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్స్ సో షాంపూ వాడడం వల్ల సాధారణంగా ఫ్రిజీగా బ్రౌన్ గా బాగా డ్రైగా ఉంటది సో అలా కాకుండా ప్రిస్మాస్ బ్యూటీ యాంటీ డాండర్ షాంపూలో దీస్ ఆర్ ఆల్ దెనిఫిట్స్ ఓకే సో దీని వల్ల డ్రైనెస్ రాదు కాబట్టి ఆరామ్సే వాడచ్చు అంటారు మీరు వెరీ గుడ్ సో చాలా ముఖ్యంగా మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సార్ దీంట్లో మీరు అన్నట్టుగా హార్మోన్స్ ని కూడా కంట్రోల్ చేయగలుగుతాయి అని అంటే నేను ఫస్ట్ టైం వింటున్నా సార్ ఒక షాంపూ హార్మోన్ ని కంట్రోల్ చేయగలుగుతుంది అని షాంపూ హార్మోన్ కంట్రోల్ చేయదు హార్మోన్ వల్ల వచ్చే డిపాజిట్ ఉంటుంది చూసారా రూట్ దగ్గర ఆ డిపాజిట్ వలన హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది కదా రూట్ డ్యామేజ్ అయిపోతుంది కదా ఈ షాంపూలో ఉన్నటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ షాంపూ లాగా పనిచేసినప్పుడు కూడా మనకి ఎలా అయితే హెయిర్ ఆయిల్ హెయిర్ సిరమ్ మనం అప్లై చేస్తే రూట్ కి ఎఫెక్ట్ అయ్యి రూట్ కి ఆ ఇంగ్రీడియంట్స్ వెళ్ళడం వల్ల ప్రొటెక్షన్ ఇచ్చి న్యూట్రిషన్ ఇస్తాయో అలా న్యూట్రిఫై తో పాటు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసేటువంటి తో పాటు హార్మోన్ వాళ్ళకి డ్యామేజ్ ఉంటుంది కదా ఆ ని తగ్గించేటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఓకే సో హార్మోన్స్ వల్ల వచ్చే ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో హెయిర్ కి దాన్ని తగ్గించే ఇంగ్రీడియం దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇది బెస్ట్ ప్రొడక్ట్ కింద అనుకోవచ్చు మనము అండ్ నిజంగా ఇప్పుడు వరకు నేను ఫస్ట్ లో చెప్పినట్టుగా మీ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా చాలా డిమాండ్ ఉంటుంది సార్ సో దీనికి కూడా అంతే డిమాండ్ మనం చూడబోతున్నాం అనేది నాకు అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే దీన్ని చూస్తుంటే అట్లే అనిపిస్తుంది ఏదైతే పిస్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్లో చాలా ప్రోడక్ట్స్ హై డిమాండ్ వచ్చినాయో బట్ నిజమే మీరు ఇందాక అన్నట్టు చాలా సార్లు నో స్టాక్ వెళ్ళిపోతుంది ఎందుకంటే టూ మచ్ ఆఫ్ హై డిమాండ్ అంటే థౌసండ్స్ 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 ఆఫ్ ఆర్డర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే థౌజండ్ ఆర్డర్స్ లేదా ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్స్ మాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఇటు వీటి నుంచి వాటి నుంచి వీటి నుంచి రకరకాలుగా వస్తుంటాయి సో మాకేంటంటే ఆ డిమాండ్ ని ఆన్ సప్లై చేయడం కోసం చిన్న చిన్న కరెక్షన్స్ లో ప్రోడక్ట్ ఎప్పుడైతే బాగా సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ కొంచెం స్టాక్ అయినా ఆగలుగుతారు సో మనం మళ్ళీ వాళ్ళని వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయడం ప్రెజ్మాజ్ బ్యూటీ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ప్రోడక్ట్ అవైలబిలిటీ చేయడం జరుగుతుంది ఓకే అయితే నాకు ఒక అపోహ ఉంది సార్ అపోహ అని నేనే చెప్పడం ఏందో మరి అంటే నాకు కూడా ఒక డౌట్ సార్ అది కన్ఫ్యూజన్ ఏంది అని అంటే బేసిక్ గా ఫస్ట్ నుంచి నేను ఏంటంటే పెద్దవాళ్ళు ఏమో నూనె పెట్టుకోవాలి నూనె పెట్టుకుంటే జుట్టు గట్టిగా పెరుగుతుంది బలంగా పెరుగుతుంది కొంతమంది బాగా తెలిసిన డాక్టర్స్ లాంటి వాళ్ళు చెప్పడం కూడా నేను ఏంటంటే నూనె ఎందుకు పనికిరా నూనె అవసరం లేదు అసలు జుట్టుకి నిజంగా చెప్పాలంటే మీరంతా స్పోర్ట్స్ బ్లాక్ చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు కొంతమంది చెప్తున్నారు అయితే ఇలాంటి షాంపూస్ వాడినప్పుడు ముఖ్యంగా అంటే ఓకే ఐ ఐ అండర్స్టాండ్ మీరు ఈ డ్రైనెస్ రాదు దాంట్లో కండిషనర్ ఉంది దానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి బట్ ఆయిల్ పెట్టకుండా నేను ఈ షాంపూ హెయిర్ పైన వాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక ప్రశ్న అండ్ రెండోది ఆయిల్ వాడాలా వద్దా అనేది రెండో ప్రశ్న ఇది నా పర్సనల్ ప్రశ్న ఆయిల్ వాడాలి వాడాలి ఓకే 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 వాడాలి ప్రొవైడెడ్ ఇట్ రియలిస్టిక్ కొన్ని కొన్ని పచ్చి ఆకులతో వేర్లతో పచ్చి పచ్చి మూలికలతో ఆ గానుగుల నుంచి వచ్చిన ఆయిల్స్తో ఇప్పుడు కేరళ ఆయిల్స్ ఆయుర్వేదిక్ ఆయిల్స్ అస్సాం ఆయిల్స్ ఆయిల్స్ ఈ ఆయిల్స్ రకరకాలు వింటుంటాం ఆర్గన్ ఆయిల్ అంటారు ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏమి ఇది అంటారు అది అంటారు అలాంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి అద్భుతం ఆయిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ ఉంది అలాంటి హెయిర్ ఆయిల్స్ ఏంటంటే ప్రతిరోజు పెట్టద్దు వారంలో రెండు రోజులు మూడు రోజులు స్నానం ముందు ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు చక్కగా తలస్నానం తలస్నానం చేసే ముందు చక్కగా స్కాల్ప్ తరో మసాజ్ చేయించుకోండి ఆ ఇంగ్రీడియం అన్ని మీకు లోపలికి వెళ్తున్నాయి కదా లోపలికి వెళ్ళిన తర్వాత దాని వర్క్ గా రూట్ పని పనిచేస్తుంది కదా మీరు ఓవర్ నైట్ పెట్టేయట్లేదు త్రీ అవర్స్ ముందు ఫోర్ అవర్స్ ముందు పెట్టుకుని చక్కగా తర్వాత చక్కని షాంపూ మీకు డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ షాంపూ డాండ్రఫ్ లేకపోతే ఏ ప్రిజ్మా స్ట్రెంగ్ షాంపూ అలాంటి వాటితో మనం పెట్టుకున్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ పనిచేయడం షాంపూలో ఇంగ్రీడియంట్స్ పనిచేయడం హెయిర్ రూట్ నుంచి హెయిర్ షాఫ్ట్ మొత్తం హెయిర్ హెయిర్ సెల్ అంతా కూడా హెయిర్ అంతా కూడా హెల్దీగా తయారవుతుంది స్కాల్ కూడా హెల్దీగా తయారవుతుంది కొన్ని కొన్ని హెర్బల్ హెయిర్ ఆయిల్స్ వలన స్కాల్ మీద వచ్చే చిన్ని పొక్కుల్లా ఉంటాయి ఒక రకమైన జిడ్డు పడుతుంటది జిడ్డు డాండ్రఫ్ లా ఉంటుంది కొంతమంది స్కేలీ డాండ్రఫ్ ఉంటుంది అవి కూడా తగ్గుతుంటాయి ఓకే సో డాండ్రఫ్ ఎట్లా ఉండని పొడి పొడి ఇట్లా ఇట్లాంటివి రాలని లేకపోతే ఇట్లా జిడ్డు లాగా ఉండని ఎట్లా తగ్గడం ఖాయం అండ్ ఇంకోటి ఏంటంటే సార్ ఆయిల్ అసలు వాడము ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అసలు వాడము లేదంటే ఆయిల్ వాడకుండా మీద మీద ఈ షాంపూ పెట్టి అంటే ఇప్పుడు ఇవాళ చేసుకున్నా నాకు ప్రతి రోజు చేసే అలవాటు ఉంది అనుకోండి సార్ కొంచెం చెమట వల్ల ఎండాకాలం కొంచెం చెమట ఎక్కువ వస్తుంది రోజు తలస్నానం చేయాలనిపిస్తుంది సో అప్పుడు ప్రతి రోజు నేను రోజునే వచ్చింది ప్రతిరోజు షాంపూ వాడినా దాంట్లో డ్యాన్డ్రఫ్ట్ పోగొట్టేటువంటి జింక్ పారుతున్నానని కానీ శాల్స్లిక్ యాసిడ్ కానీ అలా రకరకాల కొన్ని కొట్లు జెడ్ పిటివ్ అని రాస్తారు కొన్ని జింక్ అని రాస్తారు అలా శాల్స్లిక్ కోల్ అని రాస్తారు అటువంటి ఇందులో ఉన్నప్పుడు డ్రైనేజ్ రావచ్చు ఎంత సల్ఫేట్ ఫ్రీ అయినా ఎంత కండిషనర్ ఉన్నా డైలీ వాడేటట్టు అయితే కరెక్ట్ గా ఫోమింగ్ సరిపడే ఉండేలాగా జస్ట్ ఒక పంప్ వేసుకుని నీళ్లు పోసు పోసుకున్న తర్వాత ఆ చక్కగా మసాజ్ చేసి చక్కగా వాష్ చేసేయడం అనేది ఒకటి కొంతమంది హెయిర్ డ్రైయర్స్ వాడతారు ఇంకా హీట్ దాని వల్ల ఇంకా పెరిగిపోతుంటారు సో అలా చేయకుండా ఏమో డ్రైనెస్ అనిపించింది అప్పుడు హెయిర్ ఆల్ పెట్టండి మంచి హెయిర్ ఆయిల్ పెట్టండి ఇది పెడితే అసలు హెయిర్ ఆయిల్ పెట్టక్కర్లేదు అన్న మాట ఎక్కడా లేదు ఇది పెడితే డాండ్రఫ్ కంట్రోల్ లోకి వస్తుంది కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ హార్మోన్ వల్ల వచ్చే హెయిర్ ఫాల్ కూడా ఇది హెల్ప్ చేసి కంట్రోల్ చేస్తుంది కాకపోతే హెయిర్ ఆయిల్ వాడడం మంచిది ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ లాంటిది ఒక అద్భుతం దాన్ని వారానికి ఒకసారి రెండు సార్లు పెట్టుకోవడం ఇది వాడడం ఇంకా బెటర్ బే అయితే ఇంకొకటి ఏంటంటే సార్ మార్కెట్ లో ఇప్పుడు చాలా కూడా ఇట్లా సల్ఫేట్ ఫ్రీ యాంటీ డయాడ్రక్ షాంపూస్ వస్తున్నాయి సో ఇవి వాడినన్ని రోజులు బానే ఉంటుంది హెయిర్ అంటే బానే ఉంటుంది చుండ్రు కనిపించకుండా బట్ ఒక్కసారి తగ్గిపోయింది కదా మళ్ళీ యాంటీ డయాడ్రక్ షాంపూ ఎందుకులే ఇది పక్కకు పెట్టి వేరే షాంపూ వాడదాము అని చెప్పేసి ఇది పక్కకు పెట్టంగానే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది సో ఇది పాయింట్ ఏంటంటే హెయిర్ రూట్ ఉంటుంది ఆ రూట్ నుంచి హెయిర్ మీకు షాఫ్ట్ వస్తుంది హెయిర్ అనటమీ ప్రకారం చూస్తే మెడికల్ గా ఇన్ఫండిబులం ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది మీకు ఏదైతే డాండ్రఫ్ ఉందో అది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఓకే సో ఆ డాండ్రఫ్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అలా స్కిన్లోంచి ఊరుతూ బయటికి రావడం బయట ఉన్నది ఎయిట్ పర్సెంట్ అయితే ఇన్ఫండిబులం చుట్టూ ఉండేది ఇది నైన్టీ టూ పర్సెంట్ సో కొంతమంది షాంపూ పెట్టేసే నెలలో అనేసి అని అంటారు యూ షుడ్ మసాజ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ టు ద స్కాల్ వైల్ ఈవెన్ అప్లైంగ్ షాంపూ అది ఆయిల్ అయినా అంతే యాంటీఫంగల్ లోషన్ అయినా అంతే ఏది పెట్టినా కూడా దాన్ని ఇంగ్రీడియంట్స్ రూట్ లెవెల్కి రీచ్ అయ్యేటట్టు చేసుకుంటే దాన్ని ట్రీట్మెంట్ అనేది ఇంకొక డాండ్రఫ్ షాంపూ స్టార్ట్ చేసాము నాకు వారం రోజులు వాడాను డాండ్రఫ్ దగ్గర ఉంది సరే ఈ ఒక బాటిల్ వాడి మానేద్దాం అనుకుంటారు వన్ బాటిల్ వాడాక నాకు డాండర్ చాలా కంట్రోల్ అయింది ఇటువరకు మీద అని చాలా గుడ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు కానీ ఈ ఇన్ఫండబుల్ మిషన్ తెలియక వాళ్ళు ఏం చేస్తారు ఇది ఆపి మళ్ళీ ఏదో స్టార్ట్ చేస్తారు అది పూర్తిగా ట్రీట్ అవ్వలేదు కదా దాన్ని ట్రీట్ అవడానికి అట్లీస్ట్ త్రీ ఫోర్ మంత్స్ పడుతుంది ఓకే సో ఆ తర్వాత కూడా కారణం ఏంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది మన బాడీలోంచి ఎక్కడి నుంచి ఏనాయితే ఎక్కడెక్కడో టవల్స్ వాడేస్తున్నామా ఎవరి కోంసో మనం వాడేస్తున్నామా రిపీటెడ్ గా మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందా కొంతమంది సింగిల్ టవల్ బాడీ అంతా తుడిచేసేసి ఫేస్ మీద అడ్మిట్ తుడిచేస్తాం సో యుయర్ ట్రాన్స్ఫరింగ్ యువర్ ఓన్ ఎక్కడెక్కడో ఇన్నర్ ఫోల్డ్ ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ మీరు ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు సో కామన్ సెన్షియల్ ఇష్యూ అది ఆర్గ్యుమెంటెడ్ ఇష్యూ కాదు సో ఏమవుతుంది ఇఫ్ యూఆర్ అరెస్టింగ్ ఆల్ దోస్ కాజెస్ హెల్దీగా టవల్ నాప్కిన్ అనేది పెట్టుకున్నారు హెడ్ కి ఫేస్ కి అప్పుడు అదే వాష్ వెళ్తుంది అదే వాడుతున్నారు ఆ హైజీన్ ఇష్యూస్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తూ ఎప్పుడైతే ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఫర్దర్ మళ్ళీ రెఫరెన్స్ అనేది తగ్గిపోతుంది అది ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు ఇద్దరికి డాండ్రఫ్ అవుతుంది మిర్ర దగ్గరికి వెళ్ళారు ఇద్దరు అదే కోమ్ వాడేస్తున్నారు ఈయనేమో షాంపూ వాడుతున్నారు ఆవిడేమో వాడట్లేదు ఈయనకి డాండ్రఫ్ తగినట్టే తగ్గింది మళ్ళీ అది వాడితే మళ్ళీ రాదా డెఫినెట్లీ వస్తుంది మిస్ లాజిక్స్ ఓకే సో యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది కంపల్సరీ ఒకసారి మొదలు పెడితే నాలుగు నెలల వరకు కంటిన్యూగా వాడాలి కనిపించేది మాత్రమే డ్యాండ్రఫ్ కాదు కాదు ఎట్లీస్ట్ త్రీ ఫోర్ మంత్స్ యా సో ఈ నాలెడ్జ్ లేక చాలా మంది కొన్ని రోజులు వాడి ఆ తగ్గిపోయింది తగ్గిపోయింది వేరేది వాడేస్తున్నారు అట్లా కాదు సో అండ్ ఇది హౌ ఇస్ దిస్ స్పెషల్ మిగతా డాండ్రఫ్ షాంపూస్తో పాటు ఒకటి ఏంటంటే మిగతా ఇందాక నేను చెప్పినట్టు ఆ డ్రైనెస్ క్రియేట్ కావడం అనేది తక్కువ ఉంటుంది అలాగే హెయిర్ కలర్ వేసే వాళ్ళకి సల్ఫేట్రీ కాబట్టి తొందరగా హెయిర్ కలర్ వానిష్ అయిపోవడం అనే భయం ఉండదు హెయిర్ కలర్ వేసిన వాళ్ళకి కొంతమంది ఇచ్చింగ్ ఇరిటేషన్తో డాండ్రఫ్ స్కేలీ డాండ్రఫ్ కూడా పుడుతుంటుంది దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంటుంది అలాగే రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల కండిషనింగ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అలాగే ఇందాక నుంచి నేను చెప్పినట్టు హార్మోనల్గా వచ్చేటువంటి హెయిర్ ఫాల్ని కూడా ఆ రూట్ ప్లేన్లో ప్రొటెక్ట్ చేస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మంచి ప్రోడక్ట్ ని తీసుకురావడంతో పాటు దాని గురించి ఉన్న కొన్ని డౌట్స్ ని కూడా క్లియర్ చేసినందుకు థ్యాంక్స్ వెల్కమ్